మహిళా మావోయిస్టు అజ్ఞాత మహిళా నక్సలైట్ సిపిఐ మావోయిస్టు పార్టీ చర్ల శబరి కమిటీ డిఎం దళం మెంబర్ మడకం ఇమ్మునమ్మ శనివారం జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. అందరికి నమస్కారం. ఈరోజు మనం ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు యాక్టివిటీస్కి విసిగింది. అలాగనే గవర్నమెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేసిన ఈ పాజిటివ్ వర్క్స్ అన్నిటికీ కూడా అట్రాక్ట్ అయ్యేసి ఇవాళ పోలీస్ ఈస్ట్ గోదావరి పోలీస్ ముందు మనం సరెండర్ అవుతున్నారు. ఈ నేపథ్యం గమనిస్తే గత 2-3 సంవత్సరాలుగా గవర్నమెంట్ టేకప్ చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేవి, అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన ఈ పరివర్తన కార్యక్రమాలు, ఆత్మీయ సమ్మేళనం, ఈ పేరెంట్స్తో వాళ్ళు మనం మీటింగ్ కండక్ట్ చేయడం అయితేనేమి, ఇవన్నీ మంచి సద్వలితాలు ఇవ్వడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ మనం గత 6 మంత్స్గా చూస్తే మావోయిస్ట్ అజ్ఞాతంలో ఉన్న 3 మావోయిస్ట్ దళ సభ్యులు ఈస్ట్ గోదావరి పోలీస్ ముందు సరెండర్ కావడం జరిగింది ఈ అమ్మాయితో కలిపి. వీటన్నింటిలో కూడా కామన్ పాయింట్ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు మానవతా విలువలను మర్చిపోయి ఎవరైతే మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ట్రైబల్ బాయ్స్ అండ్ గర్ల్స్ మైనర్స్ వాళ్ళకు మంచి ఏదో చెడు ఏదో ఇంకా నిర్ణయించుకొని వయసు అది, సో ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వీళ్ళను వాళ్ళ యాక్టివిటీ వైపు మరల్చుకొని వీళ్ళను దళంలో చేరిన తర్వాత వాళ్ళ పార్టీ చేరిన తర్వాత ఎస్పెషల్లీ ఈ లేబర్ వర్క్స్ కొరకు వాళ్ళ బట్టలు తెచ్చడం అయితేనేమి వాళ్ళ సొంత మనులకు వాడుకోవడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక వాస్తవం తెలుసుకొని ఆ సిద్ధాంతాలు విసిగింది. వేటనే వేట ప్రపంచంలోనే బాగుంది, ప్రభుత్వం అయితేనేమి అదర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దే ఆర్ డూయింగ్ వెల్ఫేర్ యాక్టివిటీ అని వాళ్ళు నమ్మి రావడం తెలుస్తుంది. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న యువతకు కానీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి వాళ్ళ మాయమాటలు నమ్మద్దు. అనవసరంగా ఈ మైనర్ బాయ్స్ కలిసి మీ అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళందరూ కూడా మనం నచ్చ చెప్పాలి. ఇలాంటి వాళ్ళ మాట మాయమాటలు నమ్మేసి అక్కడికి వెళ్ళారంటే కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడే ఉండి ప్రభుత్వ పరంగా వాళ్ళకు వాళ్ళ వయసులో చదువుకునే వాళ్ళు ఉంటే స్కూల్స్కి వెళ్ళి చదువుకోవడం, ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఉంటే ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేసి ఈ జనజీవన సౌత్లో ఈ డెవలప్మెంట్లో యాక్టివ్ అడ్వైస్ మళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగనే ఇంకా కొంతమంది ఎవరైతే మిగిలి ఉన్నారో మన ప్రాంతంలో ఉండి స్టిల్ దళంలోనూ మావోయిస్ట్ యాక్టివిటీలోను అండర్గ్రౌండ్ యూజీ కాడర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్కు దీని మనకి ఈరోజు పత్రికాముఖంగా వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ యాక్టివిటీస్కు దూరంగా ఉండి ఏదైతే యాంటీ సోషల్ యాక్టివిటీస్ అయినా మావోయిస్ట్ యాక్టివిటీస్ వల్ల ఇది ఒరిగేది ఏం లేదు సొసైటీకి. ప్రభుత్వమే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క డెఫినెట్గా వాళ్ళ వెల్ఫేర్ అన్ని తీసుకున్న దానికోసం తగిన చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ తుపాకులు వీడి అడవుల్లో నుంచి జనజీవన సంవత్సరంలోకి రావాలని చెప్పి అందరూ కూడా ఆహ్వానం పలకడం జరుగుతుంది. సో ఈరోజు ఈ యొక్క అమ్మాయి సరెండర్లో ప్రముఖ పాత్ర వహించిన మన ఏఎస్పీ చింతూరు వచ్చిన సిఐ చింతూరు వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా అభినందించడం జరుగుతుంది. వాళ్ళకు రివార్డ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కమిటీ ఏలో ఫస్ట్ ఇనిషియల్గా పనిచేసి లేటర్ మన ప్రాంతమైన శబరి ఎల్ఓఎస్లో పనిచేస్తూ 2016లో ఎంఐ పార్టీలు మావోయిస్టు పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా అప్పటి నుంచి ఫస్ట్ చెర్ల ఏరియాలను తర్వాత మన చింతూరు ఏటపాక అలాగే నెక్కుంట ఏరియాలో ఆపరేట్ చేసే శబరి దళంలోనూ పనిచేసి ఇప్పుడు మన దగ్గర సరెండర్ కావాలి. బట్ ఈ పైన రివార్డు ఉంది, 1 లాక్ రివార్డు ఉంది. ఆ 1 లాక్ రివార్డు మన ప్రభుత్వ పరంగా ఎంఐకి వచ్చేదానికోసం మనం ఇమీడియట్గా ప్రపోజల్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎంఐ ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో కాకుండా అమాయకంగా ఆ ఏజ్లో వీళ్ళందరితో పాటు వెళ్ళేదైనా కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయినా ఆ ఇన్వెస్టిగేషన్లో విల్ హ్యావ్ సింపథెటిక్ వ్యూ అవసరమైతే మన ప్రభుత్వంకు ప్రపోజల్స్ కూడా మనం పంపించడం జరుగుతుంది.